మన సారా రాణి ఏమన్నది, తెలంగాణ యూనివర్సిటీ అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీ అనుసంధానం చేసి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళని అక్కడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిస్తాం, కేసీఆర్ ప్రభుత్వం చదివిపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు. ఇక్కడ యూనివర్సిటీల క్లాసులు లేవు, ఉన్న లెక్చరర్లు ప్రొఫెసర్లు వీకిండ్రు, వైస్ ఛాన్సలర్ లేడు, సదుపాయాలు లేవు, తిండి చక్క తిండి లేదు. అది ఇక ఇట నిరుద్యోగ భృతి 12 లక్షలు 13 లక్షలు ఉంటారు నిరుద్యోగులు, వాళ్ళకి 3016 రూపాయలు ఇస్తాం మా ప్రభుత్వం అన్నారు. నీ ప్రభుత్వం ఎప్పుడు రాబోయి, నీ సావైనాకన నీ ప్రభుత్వం, నీ గత్తర్లు వేసినాకనా ప్రభుత్వం, ఎన్నడు ఎన్నడు ఇస్తారు? మల్లికార్జున్ నవ్వుతున్నాడు, సమస్యలు చెప్తున్నాం మళ్ళీ. ఈ అన్నిటికీ జవాబు చెప్పొద్దా అన్న మీడియా మిత్రులు, మేము అడగద్దా? జవాబు చెప్పాలి కదా, ఇందుకు వచ్చినప్పుడు చెప్పాలి కదా. గుత్పా ఎత్తిపోతల పథకం మాట్లాడే, ఇక ప్రతి మండలానికి 4 డాక్టర్లు, ప్రతి మండలానికి 4 డాక్టర్లు, 30 పడుకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దాని తర్వాత 24 జిల్లాలు ఉన్నాయి ఇయ్యాల, ఆనాడు అన్నాడు 24 జిల్లాలు ఉన్నాయి ఇయ్యాల, 24 నిమ్స్ నిజాం దవాఖానాలు, హైదరాబాద్ ఉన్నది కదా ఆ నిజాం దవాఖానాలు లాంటి దవాఖానాలు 24 పెడతా అన్నాడు. ఆ 24 తీసుకుపోయి 33 చేసిండు, 24 కాదు 2 నిమిషాలు కూడా రాలే, ఉన్న నిమిష కూడా నాశనం అవుతున్నాయి హైదరాబాద్లో, ఉన్న నిమిష కూడా నాశనం అవుతున్నాయి. అది కేసీఆర్ ప్రభుత్వం. ఇక నేను ప్రశాంత్ రెడ్డి విషయంలో ఎల్లుండి వస్తుడు మంత్రి, మంత్రి బాధ్యత మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇయ్యాలటి వరకు పనులు ఎందుకు చాలగాలి? నా పని 30 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇప్పించి కేంద్రం నుంచి పర్మిషన్లు 4 లేన్ ఫ్లైఓవర్కి తెచ్చే బాధ్యత నాది. ఫిబ్రవరి 2020లో నా పని చేసిన 2.5 సంవత్సరాలు అవుతున్నది, ఇయ్యాలటి వరకు ఎందుకు పని కాలేదు ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. చెప్పి ఈ ప్రశ్నలకి ఇంకా అనేక ప్రశ్నలకి యాదవ్ సోదరులు ఉంటారు, పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక మాట అన్నాడు, అందరు మర్చిపోయింది కానీ యాడ్ చేయాలమ్మా మనం, అందుకే ఈ సభ. 4 లీటర్ పాలకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానండి, లీటర్ పాలకి 4 రూపాయల ఇన్సెంటివ్. ఎన్నికల ప్రణాళిక టీఆర్ఎస్ ప్రణాళికలు ఉన్నది. మళ్ళా మన గౌడ్ సోదరులు గీతా కార్మికులకి వాళ్ళు తీస్తున్న నీర, ఇప్పుడు మన పసుపుకి బ్రాండ్ చేసి ఎట్లా అమ్మిండో, వాళ్ళు తీస్తున్న నీరకి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ చేసి దేశ విదేశాలలో మార్కెటింగ్ చేస్తాను. ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి, సోషల్ మీడియాలో అడుగుతాం. ఈ అందరికంటే ఎక్క ఎన్ఆర్ఐ సోదరుని నట్టేట ముంచిండు, ఎన్ఆర్ఐ సోదరుని నట్టేట ముంచిండు. ఈడ ఏమంటాడు అంటే కేటీఆర్ చిన్నోడు ఏమంటాడు, ఆడ ఓదరు ఇక్కడ పని చేసుకోమంటే చేసుకోరు, కానీ ఆడ ఎర్రటెండల మాత్రం అక్కడ పని చేసుకుంటారు, ఈడ పని చేయనికే నామోసి అని అక్కడ పోయి చిన్న చిన్న అర్రలలో ఉంటారు. మీ అయ్యా డబల్ బెడ్రూమ్ కట్టించిండు, కాలు దాపితే గోడలు దాకాయి, అసలు డబల్ బెడ్రూమ్ కట్టించిండు కాబట్టి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. అందరికంటే పెద్ద మోసం ఎన్ఆర్ఐ చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంత సమయమైనా సరిపోదండి. ప్రశాంత్ రెడ్డిని ఒక ముచ్చట చెప్తా, నేను మొన్న అమెరికా పోతే 3 నెలల కింద అమెరికా పోతే పట్టణానికి సంబంధించిన మీటింగ్లు పెట్టిండ్రు, తెలుగు సమాజానికి సంబంధించిన మీటింగ్లు పెట్టిండ్రు. ఒక దగ్గర రెడ్డి సోదరులందరూ ఒక మీటింగ్ పెట్టి నన్ను డికే అర్ణమ్ అని ఇద్దరిని పిలిచారు. పిలిచి అలకెలవరో హుషారున్నాడు, రెడ్డిలు కాంగ్రెస్ పెట్టి బీజేపీకి రావాలి, రెడ్డిలు గురించి మీకు ఏమనుకుంటున్నారు అంటే, నేను గ్రామంలో రెడ్డి అంటే ఊరు, ఒకసారి రేవంత్ రెడ్డి అన్నాడు అవి యాడ్ చేసిన, రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే టైటిలు. గ్రామంలో 4 నాదుకునేటోళ్ళు ఒక తరాల నుంచి 100 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎవరికన్నా ఇబ్బంది వస్తే
ఆదుకునేటోళ్ళు రెడ్డిలు పండగల పబ్బాలకి అందర్ని ఒక దగ్గర పోగు చేసి సెలబ్రేట్ చేసేటో ఆ అరేంజ్‌మెంట్స్ చేసేటోళ్ళు రెడ్డి అంట ఊర్లల్లా ఊరకన ఆరోగ్య రీత్యా గాని అడ్వకేట్ కావాలన్నా పట్టణం పోయి కేసులు కొట్లాడాలన్నా ఇలా చేపించుకోవాలన్నా ఆ సమయంలో నలుగురికి సహాయం చేసేటోళ్ళు వాళ్ళని రెడ్డి అంటారని అందుకే అది కులం కాదు అది టైటిల్ అని రేవంత్ రెడ్డి అన్నాడు అది నేను పుస్తకాలలో చదివిన ఆ పుస్తకం కూడా నేరా పూర్వీకులు రాసిన పుస్తకాలు అది అన్నది కరెక్ట్ ఇవి చెప్పినాక కొందరు ఇంకా మంచిగా చెప్పన్నారు ఇంకా మంచిది చెప్తే సూయ కుల్ల చెప్తా భయ్ ఒక గ్రామంలో ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు రెడ్డి ఉంటాడు కాపుడు ఉంటాడు పద్మశాలి ఉంటాడు గౌడు ఉంటాడు అందరూ ఉంటారు ఒక గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడట గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకొని రెడ్డి ఇంటికి వెళ్ళు అన్న నేను బిడ్డ పెళ్లి చేసుకుంటున్నానే జర పత్రిక ఇచ్చి నువ్వు వచ్చి ఆశీర్వాదం ఏం చేయాలి నేను మన సంఘంలో పెట్టుకున్నా అని చెప్తే ఆ రెడ్డి ఏం చేసిండు అయితే అరే ఇక్కడ నాలుగు సంచుల బియ్యం ఇయ్యి భోజనం పెట్టి అందరికి పెట్టు నా తరఫున భోజనం పెట్టని రెడ్డి అనేట ఆయన అట్టించాడు లేకపోతే ఏమే లోపలికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు కవర్లో పెట్టి తీసుకొచ్చి సహాయం చేయి మంచి పని చేసినవరా బాబు అల్లుడు ఎక్కడోడు ఏ ఊరు ఏం చేస్తాడు సరే దేవుడు చల్లగుండా పోయి చేసుకపో పెళ్లి చేసుకపో అని రెడ్డి పంపించాడు ఇక నేను ఇక పేర్లు తీయా వేరే దొరల ఇంటికి పోయినాడ అదే ఊర్లో వేరే దొరింటికి పోతే దొర ఇగో బిడ్డ పెళ్లి పెట్టుకున్ననే అల్లుడు పలానోడు పలానా గ్రామం మన సంఘంలో పలానా సంఘంలో పెళ్లి పెట్టుకున్న దరను వచ్చి ఆశీర్వదించాలంటే ఆ దొర చూసినట్ట చూసి అవరా నీకు సంఘం ఏంటికిరా పోయి గుడ్ల చేసుకోరాదా ఎందుకురా మీరు పొగడలు పోతారు అని దొర అన్నారు గిది ఫరకు రెడ్డిలకి వేరే దొరలు ఇలా ప్రశాంత్ రెడ్డి అడుగుతున్న అటువంటి దొరతనం ఉన్నోన్ దగ్గర పోయి రోజు కాళ్ళు మొక్కుతూ సారారాణులకు పోయి సారారాణుల డబ్బా కొడుతూ ఇటు ప్రపంచంలోనే దేశాన్ని ఆర్థికంగా కోవిడ్ సమయంలో నిలబెట్టిన మహిళని సిగ్గులేదంటావు అసలు నీది పుట్టువాడా నువ్వు ఎందుకు పుట్టినావు ఈ జిల్లాకి చెడగొట్టిన తప్ప ఇంకేటి కాదు పోయి జిల్లా మంత్రిగా జిల్లాకున్న ఏదైతే ఫకర్ ఉంటుందనో ఈ దొరల కాళ్ళ కాడ తాకట్టు పెట్టిన మనిషి ప్రశాంత్ రెడ్డి ఇటువంటివానికి మనము రానున్న కాలంలో గిసుంటోని మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగితే మన కల్చర్ని మీరు అభివృద్ధి పక్కకు పెట్టుర్రి వేరే అని పక్కకు పెట్టుర్రి మన కల్చర్ని మనమే తొక్కేసిన వాళ్ళైతాం కాబట్టి రానున్న కాలంలో నా కోరికన్నా మీ కోరిక ప్రతి హిందూ కోరిక నిజామాబాద్ పార్లమెంట్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న సీట్లు మొత్తం ఇటు 9 అటు 2 11 సీట్లు కూడా కాషాయమయం చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి